Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొంపదీసి టీడీపీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ వ్యవహారంపై తొందరలోనే కోర్టు వేదికగా ఫైటింగ్ జరగబోతోందా? తెలుగుదేశం పార్టీ నేతల తాజా ప్రకటన చూస్తూ ఉంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పట్టుబడ్డ హెరాయిన్కు జగన్మోహన్ రెడ్డి అండుకో లింకులు పెట్టేస్తూ టీడీపీ నేతలు కొద్ది రోజులుగా బురద జల్లేస్తున్న విషయం అందరూ చూస్తున్నది. ఇదే విషయమై డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ పట్టుబడ్డ హెరాయిన్కు ఏపీకి సంబంధం లేదని చెప్పారు. ఇదే సమయంలో హెరాయిన్ విషయంలో దర్యాప్తు చేసిన డిఆర్ఐ ఎన్ఐఏ అధికారులు కూడా పట్టుబడ్డ హెరాయిన్కు ఏపీకి సంబంధం లేదని ప్రకటించాయి. దర్యాప్తు సంస్థలు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించినా చంద్రబాబు అండుకో మాత్రం పోలీసులు వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. హెరాయిన్కి ఏపీకి సంబంధం లేదని ప్రకటించిన డీజీపీ మీద కూడా టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా డీజీపీ ప్రకటనను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. దీంతో మంటెత్తిన డీజీపీ టీడీపీ నేతలకు నోటీసులు పంపారు. డీజీపీ పంపిన నోటీసులకు సమాధానంగానే హెరాయిన్ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటూ టీడీపీ నేతలు సవాలు విసురుతున్నారు. పట్టుబడ్డ హెరాయిన్కు ఏపీకి లింకులన్న విషయం వాస్తవం కాదా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు విచారణలో హెరాయిన్కు ఏపీలోని వైసీపీ నేతలకు ఉన్న లింకులకు ఆధారాలను అందజేస్తామంటున్నారు. రాష్ట్రంలోని మాదక ద్రవ్యాల గుట్టుమట్లు వైసీపీ నేతల ప్రమేయంపై తమ దగ్గరున్న అన్ని ఆధారాలను కోర్టుకు అందజేస్తామంటున్నారు. నిజానికి టీడీపీ నేతల దగ్గర ఆధారాలు ఉన్నట్లు ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే నిజంగానే టీడీపీ నేతల దగ్గర ఆధారాలుంటే ఈ పాటికే డిఆర్ఐ ఎన్ఐఏ దర్యాప్తు అధికారులకు అందించుండేవారే. అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలపై బురద జల్లడమే టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టే పదే పదే మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే టీడీపీ నేతల దగ్గర గనుక మాదక ద్రవ్యాల గుట్టుమట్లు పట్టుబడ్డ హెరాయిన్తో ఏపీలోని వైసీపీ నేతలకు ఉన్న లింకులపై ఆధారాలను కోర్టుకు అందజేస్తే అప్పుడు విషయం బాగా సీరియస్ అవుతుంది. మరి ఆ పని టీడీపీ నేతలు నిజంగానే చేయగలరా అన్నది అనుమానమే. ఎందుకంటే ఆధారాలు చూపించడం కాకుండా కేవలం బురద చల్లడమే పనిగా పెట్టుకున్నది కాబట్టి టీడీపీ నేతల దగ్గర ఆధారాలు ఉన్నాయని ఎవరూ అనుకోవడం లేదు. మరి కోర్టుకు ఎలాంటి ఆధారాలు చూపిస్తారనే విషయంపై ఆసక్తి పెరిగిపోతోంది. చూద్దాం కోర్టులో ఎలాంటి ఆధారాలను టీడీపీ నేతలు చూపిస్తారు.